హాయ్ వర్స్, బాగున్నారా? ఈరోజు మనం వెరైటీది ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా పచ్చి జీడిపప్పు కర్రీ మనం చేద్దాము. పచ్చి జీడిపప్పు అంటే ఇగోండి, మనం బజార్లో జీడికాయల్లాగా ఇలా ఉంటాయి జీడిపప్పు, ఇలా కాయలతో అమ్ముతారు. ఇవేమో మనం చేతికి ఆయిల్ రాసుకొని ఏదైనా పోల్తిన్ కారు పెట్టుకొని ఇవన్నీ చేసి మనం కొయ్యాలి. జీడి వచ్చేస్తుంది, అది తగిలితే కురుపులు కూడా అవుతుంటాయి. అందువల్ల మనం కొయ్యలేనప్పుడు బజార్లోనే మనం డబ్బులు ఇస్తే వాళ్ళు కోస్తారు. అలా కోయించి తెచ్చాము. కోయించాక తెచ్చిన తర్వాత కూడా మనకు పని ఉంటుంది. వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసి, గోరువెచ్చగా ఉండాలి, వేడి నీళ్ళు ఉండాలి, సాల్ట్ వేసి ఇవ్వండి. వాళ్ళు కోసినవి ఇవి ఇవ్వండి. ఇలాగా ఉంటుంది కదా జీడిపప్పు మొత్తం. ఇది ఉంది కదా, ఇది కాయ. ఇందులో ఇలాంటి పప్పు ఇలా ఉంటుంది. ఇది వాళ్ళు కొలుస్తారు. ఇది ఇలా ఉంటుంది కానీ ఇది మళ్ళీ మనం గోరువెచ్చటి వేడి నీటిలో వేసి ఇవ్వండి. ఇలాంటి తొక్క ఇలాగ చూశారు కదా, ఇలాంటి తొక్క మనం తీయాలి. ఇలాగ ఈ పప్పు చూపిస్తాను తీయడం, మరోసారి చూడండి. వేడి నీటిలో వేసినంటే మనకి ఇది బాగా ఈజీగా వస్తుంది. మామూలు వాటర్లో వేస్తే ఇంకా జిగురు జిగురుగా అవుతుంది. కొంచెం వేడి నీళ్ళు వేయండి, సాల్ట్ కొంచెం వేస్తే బాగానే ఉంటుంది. ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా మీకు చూపిద్దామని ఒక నాలుగు పలుకులు ఇలా ఉంచాను. అన్నీ నేను ఒలిసాను. ఇప్పుడు ఇలా తీయడం వల్ల మనకు తెల్లగా వస్తుంది. ఇది పచ్చి జీడిపప్పు. ఇవ్వండి అంత తొక్కలు ఇలా వస్తాయి. ఇవి మన వేస్ట్, ఇది మనం పారేయడమే. అసలు పప్పు ఇది కేజీ, ఇది కేజీ తీసుకున్నాం మేము కాయలు లాంటివి. మనకి ఒక 150 గ్రాముల లాగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిది కదా. ఇది ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. పొయ్యి మీద ఇవ్వండి కళాయి పెట్టాను. ఇది కొంచెం హీట్ ఎక్కింది. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కుతుంది, మరుగుతుంది కదా. ఇప్పుడు 2 ఆనియన్స్ పెద్దవే చిన్న ముక్కలు కోసి వేయండి. ఆనియన్స్ వేగుతున్నాయి. కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ వేగం వేగుతాయి కదా. అందుకోసం కొంచెం 2 మినిట్స్ ఇలా వేయించుదాం. ఆనియన్స్ కొంచెం వేగాయి కదా. అల్లం వెల్లుల్లితో కలిపి కూడా ఇంకేదవుతాయి కాబట్టి మనం కొంచెం అల్లం వెల్లుల్లి 1 పెద్ద స్పూన్ వేయండి. బాగుంటుంది. మనం అందరం సాల్ట్ వాడుతాం కదా, అయోడిన్ సాల్టే వాడుతున్నాం. ఇప్పుడు అందరం అయోడిన్ సాల్ట్ గాజు సీసాలు నేనైతే పెడతాను. కొంతమంది జాడీలు చిన్నవి కొన్ని పెడతారు కదా, ఏదైనా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. దాన్ని మన మూతలు తీసి ఉంచకూడదు. మూత తీసి ఉంచడం వల్ల అందులో ఉన్న అయోడిన్ బయటికి పోతుంది కదా. అయోడిన్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది కదా, దానివల్ల మనకి అందులో అయోడిన్ లోపం వస్తుంది. మనం ఆ ఉప్పును వాడితే అయోడిన్ లోపం వస్తుంది. అందువల్ల కంపల్సరిగా మనం సాల్ట్ కర్రీస్లో కానీ దేంట్లో వాడిన తర్వాత సాల్ట్ వేసే బాటిల్కి మూత పెట్టాలి. ఇది టిప్పు, మంచిదే, మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మన అల్లం వెల్లుల్లి వేగుతుంది. వేగింది. ఇప్పుడు ఒక చిన్న టమాటా ఇలా ముక్కలు కోసుకొని వేస్తాను. ఏ కర్రీస్కైనా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం వేగిన తర్వాత వేయడం వల్ల టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకోసం నేను అలాగే వేస్తుంటాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి వేగింది కదా. ఈ టమాటా కూడా ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కొంచెం, అందువల్ల వేగం మండిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ జీడిపప్పు కాయలు, అందువల్ల అవి ఒలిస్తే మనకి పచ్చి జీడిపప్పు ఇంత అయింది. 150 గ్రాములు ఇది. ఇవ్వండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఓపిక పడేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేడికి వేసేస్తాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మనం తీసుకుందాము. ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటారు. కొన్ని కరివేపాకును కూడా తురిమి వేయండి. బాగుంటుంది.
బయట తీసి పడేస్తారు కదా, కొంచెం అలా తిరిగి వేస్తే బాగుంటుంది. నేను ఆల్రెడీ కాజు కర్రీస్ పెట్టాను, అది మామూలుగా మనం ఎండు కాజుని నేను నానబెట్టి వండాను. ఇది వేరేగా ఉంటుంది, ఈ టేస్టే వేరేగా ఉంటుంది. అందుకోసం ఎలాగో వండుకుంటున్నాం కదా అని నేను వీడియో చేస్తున్నాను. ఈ సీజన్లో ఒక 4-5 సార్లైనా తెచ్చుకొని వండుతుంటాను, ఇంకోసమని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఒక ధనియాల పొడి వేయండి. ఈ పొడులు వీడియో నేను పెట్టాను కదా, ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న పొడి ఇది. చాలా స్మెల్ వస్తుంది. మనం ఏ బౌల్ బాక్స్ బాటిల్స్లో పెట్టింది మూత గట్టిగా పెట్టుకుంటే మన స్మెల్ అలాగే ఉంటుంది. కొంచెం వేయించిన జీలకర్ర పొడి చూడండి ఎంత స్మెల్ వస్తుందో మాట. సరే కొంచెం కలుపుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు 1 ఆకు, కారం మనం తీసుకున్న కర్రీ బట్టి మనం ఎంత కారం వాడతామో చూసుకొని వేసుకోండి. నేను 1 స్పూన్ మీద 1 పావు వేసాను. మాకు కొంచెం ఘాటుగా ఉంది కారం. కర్రీకి సరిపోయిన సాల్ట్, దీనికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి, గసగసాలు కలిపి పేస్ట్ చేశాను. పచ్చి గసగసాలే, కొబ్బరి కలిపి కొంచెం పేస్ట్ చేయండి. 1 పెద్ద స్పూన్ గసగసాలు, 1 కొబ్బరి చిప్పలోని సగం కలిపి పేస్ట్ చేశాను. కారం వేస్తుంది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకుందాం. చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా తయారవుతుందో. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ వేయండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రైస్కి, చపాతీకి, అన్నిటికి కూడా బాగుంటుంది. బిర్యానీలకు కూడా చాలా బాగుంటుంది పచ్చి కాజు కర్రీ. వేసాక జస్ట్ 1-2 మినిట్స్ ఇలాగా వేయించాలి, ఇలా కడిగి పడుతుంది. ఇప్పుడు వేగింది కదా, 1 గ్లాస్ వాటర్ వేయండి. అన్నీ వేసాం సాల్ట్ అంతా. కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది కొంచెం 5-7 మినిట్స్ ఉడికిద్దాం. మూత పెట్టి ఉడికించుకుందాం, 7 మినిట్స్ ఉడికించుకుందాం. కర్రీ కొంత దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా పొడి చిన్నది, ఎక్కువ అక్కర్లేదు, అన్నీ మనం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, 1 పావు స్పూన్ వేయండి చాలు. మనం తయారు చేసుకున్న జైలు ఇలాగ బాటిల్కి మనం బాగా మూత పెట్టుకొని ఇలా ఉంచుకోండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎలా 5 నిమిషాలకే మనం పొయ్యి దగ్గర ఉండి చెప్పి చెమటలు పడుతున్నాయి. హౌస్ వైఫ్లు అమ్మాయిలకి అందరికీ కొంచెం మీకు ఫేస్ క్లీనింగ్ కోసం చెప్తున్నాను. కొంచెం శనగపిండి, పాలు ఉంటాయి కదా, మన పాలు మరబెడుతున్నాడు మీదనే మిగడ వస్తుంది, కొంచెం మిగడ వేయండి. 1-2 డ్రాప్స్ నిమ్మకాయ వేయండి, అది బాగా కలిపి ఫేస్కి రాసుకొని అది 10 నిమిషాలు ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత ఇలా మసాజ్లో చేసుకొని చల్లటి నీళ్ళతో కడుక్కోండి. డ్రై స్కిన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అందులోనే 1 హాఫ్ స్పూను తేనె కూడా కలుపుకోండి, అప్పుడు స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ మనకి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి ఫేస్కి. చిన్న చిన్న మచ్చలు, మొటిమలు ఇవి పిల్లలకు ఉంటాయి కదా, టీనేజ్ పిల్లలకు కానీ, 30-35 ఏజ్ లోపు ఉన్న అమ్మాయి ఎవరికైనా సరే ఇలా రాసుకోవడం వల్ల చాలా గ్లో వస్తుంది ఫేస్లోని. ఈ టిప్ మీకు అవసరమైతే ఉపయోగించండి. మన పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయింది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ అయితే నాకు వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తీసుకుందాం. కొత్తిమీర మనం ఇలాగ పొయ్యి ఆఫ్ చేసాక వేయండి. ఈ పచ్చి వేయడం వల్ల దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, మనం తినేటట్టు పంటికి తగిలితే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయింది, చూసారు ఇలా డిష్ అవుట్ చేసుకుని కొంచెం కొత్తిమీర మీదని వేసుకోండి. మేము ఆల్రెడీ 3-4 టైమ్స్ వండాము ఈ సంవత్సరంలో, బాగుంటుంది. సమ్మర్లో ఇది నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది, నాన్ వెజ్ తిన్న అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి ఇది బాగుంటుంది.
మనం బిర్యానీతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.